అందరికి నమస్కారం అమ్మా. మొట్టమొదటగా ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఈరోజు ఇలా చేయడానికి అంటే గతంలో ఎప్పుడూ చేస్తుండొచ్చు బట్ చేయలేకపోవడానికి ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను షూటింగ్లో విరామ సమయంలో కూర్చున్నప్పుడు ముఖ్యంగా మీరు పడే శ్రమ, మీరు తీసుకునే శ్రద్ధాశక్తులు, మీరు ఆ ఎండలో పడి అక్కడ అంట్లుతో ఉండటం దగ్గర నుంచి ఆ ప్రొడక్షన్ విషయాలన్నీ అన్నీ కూడా మీరు చాలా చక్కగా చేయడం చూస్తుంటే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు. వీళ్ళ కష్టానికి ఇంకేమీ కోరుకోరు, ఒక ఎప్రిసియేషన్, ఒక చిన్న అభినందన అని అనిపించి అది ఈరోజైతే బాగుంటుంది అనిపించింది. ఆ విషయాన్ని నేను సురేఖ చెప్పగానే ఆ రోజైతే కనుక వాళ్ళందరికీ మన ఇంటి ఆడపడుచులాగా వాళ్ళు చక్కగా మంచి చీరలు అవి పెట్టి మరి నోరు తీపి చేద్దామని అనేసరికి నాకు చాలా సంతోషం వేసింది. అలాగే చేద్దామని ఈరోజు ఈ కార్యక్రమం అలా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అండ్ మీరు పడే కష్టం చూస్తుంటే నిజం చెప్తున్నాను, నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు పడే కష్టం గుర్తొచ్చింది. మా అమ్మగారికి 16వ సంవత్సరం పూర్తి అయ్యే అవ్వకముందే నేను బిడ్డగా జన్మించాను. అమ్మకి బిడ్డనైనా ఆడుకునే వస్తువునైనా నేనే. అలాంటి ఆ చిన్న తల్లికి నేను అబ్జర్వ్ చేస్తుంటే తన ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకోవడం దగ్గర నుంచి బయటెళ్ళి కళ్ళాపి చల్లి ముగ్గేసుకోవటం లోపలికి వచ్చి రాత్రి మిగిలిపోయిన వస్తువులు పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గర నుంచి నాన్న వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉత్తుకోవడం దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఆ దంచుకోవటాలో రుబ్బుకోవటాలో నూరుకోవటాలో ఇలాంటివన్నీ కూడా చేసి ఆ తర్వాత బావిలో నీళ్లు తోడుకుని తనే తీసుకురావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్న ఆర్థిక స్తోమత ప్రకారం మేమేమీ సహాయకుల్ని అసిస్టెంట్స్ని పెట్టి చేసే పరిస్థితి కాదు మాది. అన్నీ అమ్మే చేసుకోవాలి. అందులో నాన్న తిండి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు, ఆయనకి కక్క ముక్క ఉంటే కానీ భోజనం ముద్ద దిగదు ఆయనకి. సో అవన్నీ కూడా రెండు పూట్ల చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. అండ్ రాత్రి పడుకునే వరకు అమ్మ పడే శ్రమ అంతా ఇంత కదా. ఆ తర్వాత అమ్మ అలసిపోయి పడుకుంటే ఆ చిన్న బిడ్డగా వెళ్ళి అమ్మ కాళ్ళు నొక్కుతుంటే నాకు తెలియని బాధ తెలియనిది. అమ్మ కూడా వద్దునానా అంటుండేది, కానీ ఆ తల్లికి ఆ సేవ చేయటంలో అమ్మ పడే కష్టం నాకు చిన్నప్పటి నుంచే నాకు ఉండిపోయింది. అందుకని నేను స్త్రీ పక్షపాతిని అయిపోయానేమో, ఫెమినిస్ట్ని అయిపోయానేమో అని అనిపిస్తూ అదే ప్రధానమైన కారణం నాకు. సో అదే తరహాలో ఎవరైనా సరే కష్టపడుతుంటే నాకు అమ్మలే గుర్తొస్తారు, అది మీలో మా అమ్మే గుర్తుకొస్తుంది. అది ప్రధానమైన కారణం ఈ రోజున ఈ మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని అందరూ ఈ రకంగా చిన్న చిరు సత్కారం చేసుకోవడం కారణం. అదే రకంగా నాకు ఆ స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరో కారణం సురేఖ. సురేఖ అల్లువారింట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ, కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు. ఇంటి పెద్ద బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళకు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మా నాన్నకు కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాసులు అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా, పూర్తి నా దృష్టి నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండడానికి ప్రధానమైన కారణం సురేఖ. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల, నా తమ్ముళ్ళని ఎలా చూసుకుంటున్నావు, తమ్ముళ్ళకి ఏమి ఇస్తున్నావు, పండగ వస్తే ఏం బట్టలు కొంటున్నావు, నా చెల్లెలకి ఏం నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకుంటున్నావు, ఏ చెల్లెలు కొంటున్నావు, అమ్మకి ఇవన్నీ నేను చూసుకో అవసరం లేదు. లేకపోతే నాకు పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడే పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలికి వదిలేశాను. అలాగే నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుందో అనడానికి కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి.
ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాని ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పనులు చేసుకుంటున్నాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలాగే వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగో కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది. అండ్ నా చెల్లెలకి నేను కూర్చున్నమ్మా నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇల్లు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు, నేను వాళ్ళకి ఏమి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ తన అంది మనం అనుకోకుండా ఇంత భూమి మీద పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలకు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే, ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టాం కదా, కానీ తనకి బిడ్డలు ఉన్నారు, అంత ఎదిగిన స్థలం అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది, కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు, అనుకోవచ్చు, నేను తప్పు పట్టడం కాదు. అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా, కరెక్టే. రేపు వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే అంత ఆసరాగా ఉంటుంది, మంచి సలహా ఇచ్చేవారు ఓకే అని అన్నాను. అయిపోయింది, నేను పనులు పడి మర్చిపోయాను. మళ్ళీ ఆగస్టు 22 మొన్న రక్షాబంధన్, అదే రోజు నా పుట్టినరోజు, వచ్చిన రోజున కొద్ది రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి లేకపోతే మళ్ళీ ఆ రోజున ఇవ్వకపోతే ఇది అందం ఉండదు, చేయాలనుకో చేయండి ఆ 2 ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డీడ్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేసిందంటే తన చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఆ రోజు మా చెల్లెలకి డాక్యుమెంట్తో పాటు వాళ్ళు రక్షాబంధన్ కట్టినప్పుడు దాన్ని గిఫ్ట్గా ఇచ్చాను, అది వాళ్ళే షాక్ తిన్నారు. సో అలాగా ఒక ఇంటి ఆడపడుచు, ఒక ఇంటి బిడ్డ, మొత్తం కుటుంబం సక్సెస్ఫుల్గా ఉండాలంటే తన ప్రధానమైన బాధ్యత వహిస్తుంది. అందుకనే మహిళలు వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ కుటుంబం పట్ల వాళ్ళ ఇది కానీ, అత్తగారి కుటుంబం కానివ్వండి, నా అమ్మగారి కుటుంబం కానివ్వండి, ఏదైనా సరే ఆ రకంగా పూర్తి బాధ్యతలు తీసుకుని మీరు ఇంత కష్టపడుతుంటే కనుక నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈ రోజున మహిళలు ఒక ఇంటి పట్టునే ఉండి పాత్రలు కడుక్కోవటం అని నేను ఇంటి బాధ్యత ఇలాగే మాట్లాడుతాను అనుకోకుండా అలా ఉండాలని కాదు, వాళ్ళు దీన్ని మించి ఎంతో స్థాయికి ఎదుగుతున్నారు, గగనానికి ఎదుగుతున్నారు, చెప్పాలంటే ర్యాకెట్లు ఎక్కడెక్కడికో వెళ్తుందో చంద్రమండలాలకు ఎదుగుతున్నారు, అండ్ స్పోర్ట్స్లో మనకు ఒలింపిక్ మెడల్స్ కూడా తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. అండ్ వాళ్ళు చేసే ఇవి అంత మిలిటరీలో కూడాను ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు యుద్ధ విమానాలు నడిపే స్థాయికి వెళ్తున్నారు. అది మనందరం గర్వించదగ్గ గొప్ప విషయం. ఆ స్థాయికి స్త్రీలు వెళ్ళాలి, స్త్రీ శక్తి అంతవరకు వ్యాపించాలి, దానికి మనందరం కలిసి ఎంపవర్ చేయాలి. అలా చేయాలంటే ముందు మన ఇంట్లో ఉన్న మన స్త్రీల్ని మనం ఎంపవర్ చేయాలి, అమ్మల్ని ఎంపవర్ చేయాలి, చెల్లెల్ని ఎంపవర్ చేయాలి, మన బిడ్డల్ని కూతుర్ని ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి ఇచ్చేలాగా మన యొక్క భావజాలం ఉండాలి. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే నిజంగా ఈ సమాజంలో స్త్రీ శక్తి అపారమైన స్థాయికి వెళ్తుంది, అంత అది ఎత్తు స్థాయికి వెళ్తుంది, అది ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి నా ఈ ఫ్యామిలీ, నా ఈ కుటుంబ సభ్యులు, ఒక కళామ తల్లి బిడ్డగా నా ఈ తల్లులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇతోధికంగా మీకు చిన్న ఏదో గెస్ట్ ఇచ్చామమ్మా, కాబట్టి దీంతో మీ ఆశీస్సులు ఉండాలి, మీకు అనే విధాలు బాగా జరుగు ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇక్కడే మనకి ఎన్ని పరోక్షంగా ఉండి అరేంజ్ చేసినటువంటి మన అనిల్ గారు ఉన్నారు, వలమేని గారు, అలాగే దొరయ్య గారు మీ సెక్రటరీ గారు ఉన్నారు, వారందరూ ఎన్ని పర్యవేక్షించి నాకు వచ్చారు. అండ్ వాళ్ళని స్టేజ్ మీద పిలవడానికి ఇది మహిళలకు సంబంధించింది, అసలు నేను కూడా చాలా ఆర్డ్గా ఉన్నాను ఇక్కడ, కానీ వారందరూ తెరవేరుగా ఉండి ఇవన్నీ నడిపించేందుకు ప్రత్యేకించి వలమనేని గారికి, దొరయ్య గారికి, మిగతా తదితరులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రత్యేకించి ఇంకో మహిళను నేను ప్రస్తావించాలి, ఆవిడ విజయలక్ష్మి గారు, మన మ్యూజిక్ యూనియన్ ప్రెసిడెంట్. ఆవిడ ఎన్నో ఏళ్ళ బట్టి యునానిమస్గా ఆవిడ ఎందుకు కదలలేకపోతుందో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఆవిడ ఆవిడ యొక్క స్థానం సుస్థిరం. ఏమో 20 ఏళ్ళైందా మీరు ప్రెసిడెంట్గా, అందులో మెంబర్గా. సో మీరు కూడా ఎన్ని అరేంజ్మెంట్లో చాలా థర్డ్, ఇంకా అలా ఉండిపోండి చెప్పండి. అండ్ తను ఆ రకంగా ఎన్ని అరేంజ్ చేయడం తను ఉపయోగపడింది, మనకు దోహదపడినారు. అలాగే ఇక్కడ లలిత్ గారు, ఆవిడ సెక్రటరీ, మీరు ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ గారు, మీరు కూడా సహాయపడ్డారని తెలిసింది. అలాగే శ్యామల గారు, మీరు అసలు సరస్వతి గారు సెక్రటరీ,
నువ్వమ్మా? శ్యామల. మీరు సరస్వతి గారు? ఓకే, శుభం. వాళ్ళకి ఇది. అలాగే ట్రెజరర్ గారు ఉన్నారు, శ్యామల గారు. మీరు ట్రెజరర్ అమ్మా? ఓకే. మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన, సంతోషం. ఈ చక్క జరగడానికి కారణం మీరు. మిగతా వేళ షూటింగ్ నుండి రాలేనటువంటి మహిళలకు కూడా మీరు ఏదో విధంగా ఇవన్నీ సక్రమంగా వాళ్ళకి అందేలాగా మన వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అంటే దీని వెనక నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, బాబీ, స్వామినాయుడు, మా సిఎఫ్ఓ శేఖర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు బ్లడ్ బ్యాంక్ సంబంధించి వారికి అందరికీ. ఆ పద్మజ్ గారు, ఎస్, అఫ్ కోర్స్. వారందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హ్యాపీ విమెన్స్ డే. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈరోజు నా చెల్లెలు ఇక్కడ రావడానికి నా కుటుంబ సభ్యురాలుగా రాలేదండి. ఈ బ్లడ్ బ్యాంక్ సిఎఫ్ఓ, ఐ మీన్ సిఎంఓగా వచ్చారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్గా. తను డాక్టర్, ఈ బ్లడ్ బ్యాంక్ అంతా తనే చూసుకుంటుంది. ఈరోజున తను రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్, అండ్ హ్యాపీ విమెన్స్ డే.